वेलकम टू विश्वम वॉइस टीवी मुंदुगा हेडलाइंस ఎంతిచ్చినా తీసుకోండి ఓటు నాకే వేయండి హుజూరాబాద్ లో కాకరేపుతున్న ఈటల ప్రచారం సాగు విధానంపై అవగాహన సదస్సులు మెదక్ జిల్లా రైతులకు అధికారుల సలహాలు నేడు దిల్షుక్ నగర్ నుంచి ఎల్బి నగర్ వరకు పాదయాత్ర మమ్మల్ని రెచ్చగొట్టకండి అంటున్నారు రేవంత్ రెడ్డి కాసేపట్లో బాలాజీపేట సెంటర్ కు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలుకుతున్న స్థానికులు పాతగొడవల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు కొట్లాటకు దిగారు. నూతనంగా మంజూరైన ఫిన్షన్ల పంపిణీలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన మేళ్ల కృష్ణమూర్తి సర్పంచ్గా గెలుపొందారు. అప్పటి నుంచి గ్రామంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి స్వల్ప ఓట్లతో గెలుపొందారు. దీంతో ఫిన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ వర్గీయులు పాల్గొనకూడదని వైసీపీ వర్గీయులు అనడంతో వివాదం చెలరేగింది. తిరుపతి గ్రామంలో నేను మొదటి కృష్ణమూర్తి నేను సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. గతంలో కూడా సర్పంచ్ చేశాను, నేను పీసీ చేశాను. ఈరోజు తౌడూరుతో పోగా పింఛన్ కార్యక్రమానికి వస్తున్నారనేసి అన్ని ఏర్పాట్లు కూడా చేయించే పంచాయతీలోనే అయితే నేను టీడీపీ పార్టీలో ఉండడం వల్ల వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి నీకు పని ఇక్కడ అనేసి నన్ను పంచాయతీలో వచ్చి కొట్టడం జరిగింది. ఈ కార్యకర్త అంతా కూడా ఏకమయ్యమని ఈ రకంగా దౌర్జన్యం చేస్తే మరి మా కార్యకర్తలను అందరినీ కూడా కొట్టడం జరిగింది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, చూపించింది అన్నీ చూసి మరి పొద్దుగా అందరూ కూడా మాకు జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలంలోని 8 గ్రామాల్లో 223 మందికి పింఛన్లు మంజూరయ్యాయని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు తెలిపారు. కాంట్రకోటలో 33 మందికి, ఉలిమేశ్వరంలో 9, చదలవాడలో 22, తిరుపతిలో 35, గోరింటలో 6, వడ్లమూరులో 28, జి రాగంపేటలో 52, పులిమేరలో 38 మందికి కొత్తగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన పేదవారికి జగన్ సర్కారు పింఛన్లు అందజేస్తున్నట్టు చెప్పారు. పైకి పట్టుకోండి, మన పైకి పట్టుకోండి బాగా కూర్చొని అలాగా మోసరాగా.
వైసీపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని తూర్పు గోదావరి జిల్లా సిఐటియు కార్యదర్శి బాలం శ్రీనివాస్ అన్నారు. కాకినాడలో బిల్డింగ్ వర్కర్స్ ధర్నాకు వెళ్తున్న కార్మికులను స్థానిక రైల్వే గేట్ సమీపంలో అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి కార్మికుల సంక్షేమానికి బోర్డును ఏర్పాటు చేస్తే ఆయన కుమారుడు మాత్రం బోర్డును నిర్వీర్యం చేశారని విమర్శించారు. దాన్ని ప్రశ్నిస్తున్న కార్మికులను అరెస్ట్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో సంక్షేమ బోర్డు సొమ్ము ఖర్చు చేయడంపై కార్మికులను ప్రశ్నిస్తుంటే ఇదే రీతిలో అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాలను అణగదొక్కాలని చూశారని, నేడు జగన్మోహన్ రెడ్డి కూడా బాబు బాటలోనే పయనిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక రూపాయి సెస్ ద్వారా కార్మిక సంక్షేమానికి రావడం జరుగుతుంది. ఆ సంక్షేమం నుంచి వచ్చే ఈ డబ్బులను కూడా ప్రభుత్వం పెత్తనం చేయడం కోసం గత సంవత్సరం వైఎస్ఆర్ బీమా పథకానికి కూడా 480 కోట్ల రూపాయలు ఈ నిధి నుంచి వాడుకోవడం జరిగింది. అలాగే ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా దీని నుంచి మరొక 500 కోట్లు ఇప్పటి వరకు సుమారుగా 1000 కోట్ల రూపాయలు ఈ కార్మికుల కష్టార్జితమైనటువంటి సెస్ని ప్రభుత్వం కొల్లగొట్టడం జరిగింది. దోపిడీ దొంగవలే మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళకి పెళ్లి కానుకలకి డెలివరీలకి ఇవ్వాల్సిన క్లెయిమ్లు అన్నీ ఇవ్వాలని చెప్పి కోర్టు ఇప్పటికే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో మరి గత 3 సంవత్సరాలు బట్టి ఎవరైతే పెండింగ్ ఉన్న కార్మికులందరూ కూడా కలెక్టర్ ఆఫీసర్ ఈరోజు తమ నిరసనను తెలియజేయాలనుకుంటే నిరసన మన ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి కార్మికుడికి ప్రతి ప్రజలకి కూడా ఉంది. మన ప్రభుత్వం ఈరోజు ధర్నాకి కూడా అవకాశం ఒకట దారి మధ్యన ఆఫ్ చేసి తప్పు చేయని తీసుకున్నట్టుగా ఈరోజు తీసుకొచ్చి దేశంలో నిర్బంధించడం కరెక్ట్ కాదు. గతంలో ఇదే పనిని చంద్రబాబు నాయుడు ఆలంబించాడు. ఈరోజు అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు చెప్పులోనే కాల్ పెడుతున్నాడని చెప్పేసి అర్థమవుతుంది. అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిర్బంధాన్ని మేము ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ క్లెయిమ్లన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని కోరుతూ నిరసన తెలియజేస్తా ఉన్నాం. హోమియోపతిలో నయం కాని జబ్బంటూ లేదని, తాను చిన్నప్పటి నుంచే హోమియో వాడేవాడినని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహాన్ని చిరంజీవి అల్లు అరవింద్ ఆవిష్కరించారు. రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల వైద్యశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను చిరంజీవి పంచుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. తన మొదటి 3 సినిమాలు పునాతిరాళ్ళు, ప్రాణం ఖరీదు, మనమూరి పాండవులు ఈ ప్రాంతంలోనే చిత్రీకరణ జరిగాయన్నారు. అల్లు రామలింగయ్యతో తనకు గురు శిష్యుల సంబంధం ఉందన్నారు. సినిమాలో బిజీగా ఉండడం వల్ల సమయానికి సరిగ్గా తినక అనేక అనారోగ్య సమస్యలు తలెత్తాయని, అల్లు రామలింగయ్య ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఇవాళకి మా ఫ్యామిలీ హోమియోపతి మందులే వాడతామని, హోమియోపతిలో తగ్గని జబ్బు లేదన్నారు. చిరంజీవి చిన్ననాటి జ్ఞాపకాలను సభాముఖంగా నెమరు వేసుకున్నారు. మరి అలాగే ఈ 2 కోట్ల భవన నిర్మాణానికి మరి వారు కూడా నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాల్లో తోడున్నటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ టి సత్యనారాయణ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ రాజమండ్రి వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ చిరంజీవి గారి చేతులు అంతేకాకుండా ఈ రోజు అభిమాన సంఘాలందరినీ కూడా ఒక చోటకి చేర్చి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి వారిని కూడా సత్కరిస్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ పుష్పగుచ్చానందుకు అధ్యక్షుడు వహిస్తున్నటువంటి భూవార్ గారు, ఇట్లానే ఎంతో ప్రాచుర్యం కలిగిన ప్రపంచ దేశవ్యాప్తంగా హోమియోపతిని గుర్తించిన పెద్దలు,
వారు వైద్యాన్ని నేర్చుకుని రాజమండ్రి కళాశాలను వెతుక్కోవడం, వారు సర్వీస్ చేయాలని అల్లూరి రామలింగయ్య గారి యొక్క వారికి చేసిన సహాయం పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ చిరంజీవి గారు నిజంగా మన తెలుగు జాతికి వారి యొక్క గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పెద్దలు అదేవిధంగా అల్లూరు రామలింగయ్య గారి కుమారులు అరవింద్ గారు అలానే పెద్దలు మాజీ ఎంపీ గారు మురళీమోహన్ గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఈరోజు నిజంగా చాలా మంచి దినంగా నేను భావిస్తున్నాను పెద్దలు ఇక్కడికి రావడం చిరంజీవి గారు రావడం వారిచ్చిన నిధ్యాన్ని కాదు వారు రాజు క్షేత్రాన్ని సంజయన్న బృహస్పతి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వాధికారుల వేధింపులు భరించలేక ఓ వితంతువు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రభుత్వ గృహాలు అక్రమ మార్గంలో అనర్హులకు దక్కకుండా చేయడంలో విఫలమైన అధికారుల కారణంగా ఈ అపశృతి చోటు చేసుకుంది. ఇందుకూరి నాగజ్యోతి అనే మహిళ భర్త కొంతకాలం క్రితమే చనిపోయారు. ఆమె కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. దీంతో ప్రభుత్వం కేటాయించిన వాంపే ఇంటిని మరో అనాథ మహిళ అయిన బోల శ్రీదేవికి అమ్మేసింది. ఇటీవల నాగజ్యోతి తన ఇంటిని తనకు ఇచ్చేయాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంలో వీఆర్ఓ దుర్గాప్రసాద్ ఆర్ఐ తన ఇంటి వద్దకు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని లేదంటే జైలుకు పంపిస్తామని కేకలు వేసి దుర్భాషలాడారని శ్రీదేవి కన్నీరు మున్నీరైంది. దీంతో జీవితంపై విరక్తి చెంది పాయిజన్ తీసుకున్నానని శ్రీదేవి మీడియాతో గోడు వెళ్లబోసుకుంది. మిమ్మల్ని కొట్టబోయారా? ఎవరమ్మా? ఎవరెవరు? ఏం పేరమ్మా? దుర్గా ప్రసాద్ అండి. రాజమండ్రి
గట్టిగా చెప్పు. తీసి మాస్ తీసి ఇల్లు ఎవరిదమ్మా? ఇల్లు ఎవరిది? దగ్గర మాత్రం అమ్మ వాళ్ళ దగ్గర కొనుక్కుందండి పాప 6 లక్షలు పెట్టి. ఎవరు కొనుక్కున్న వాళ్ళు? వాళ్ళ సీదే కొనుక్కుంది సార్, వాళ్ళ సీదే కొనుక్కుంది 6 లక్షలు పెట్టి. ఒకసారి అవ్వలేదండి, తప్పాలుగా ఇచ్చి వైద్యం చేయించుకోవడానికి ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ఉండేదండి. వైద్యం చేయించుకోండి 1,50,000, 2 లక్షలు అలాగా తప్పాలుగా చెప్తే మా అబ్బాయి, ఒక అబ్బాయి ఉండిపోయాడు. ఆ అబ్బాయి 3 నెలలు 4 నెలలు ఒత్తిడి ఎక్కువైపోయి పిల్లల్ని తీసుకెళ్ళి హైవే దగ్గర రైడ్ చేసి సచ్చిపోకముందే రాయించాడండి. రాయింతే ఇప్పుడు సచ్చిపోకముందే రాయింతే ఇప్పుడు వచ్చిందండి. ఈ పిల్ల 4.5 సంవత్సరాలు పెట్టి ఉంటుందండి. దాంట్లో ఈడీ కూడా ఈ అమ్మాయి పెట్టుకుందండి. 4.5 సంవత్సరాలు పెట్టి ఉంటుందండి. నా కొడుకు ఎప్పుడైతే చచ్చిపోయాడో ఈ ఇంటి మీదకి వచ్చిందండి. రోజు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది చేస్తామేనండి. ప్రతి రోజు నేను నా ఇల్లు ఎత్తావా ఇవ్వా ఎత్తావా ఇవ్వండి. నన్ను ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని రామయత్నం తీర ప్రాంతంలో మైరెన్ పోలీసులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. వినాయక నిమజ్జనంతో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడంతో మైరెన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ముందుకొచ్చి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో సిఐఆర్ఎస్ కృష్ణకుమార్, ఎస్ఐఎస్కే బస్తాన్ షరీఫ్, రామాయపట్నం సర్పంచ్ రాసాని గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన దెబ్బకు జగన్ సర్కార్లో చలనం వచ్చింది. అర్ధరాత్రి హడావిడిగా ధవళేశ్వరం బ్యారేజీపై మరమ్మతులు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ 2వ తేదీ లేదా 4వ తేదీన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్పైకి తరలి వస్తున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వం అర్ధరాత్రి 12 గంటలకు రోడ్డు మరమ్మతులు చేపట్టింది. దీంతో పవన్ అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఇలా పర్యటనలు పెట్టుకోవాలని, రోడ్లు బాగుపడి ప్రజలకు మేలు జరుగుతుందని, లేకపోతే ముద్దు నిద్రపోతున్న ఈ సర్కార్కు బుద్ధి రాదని తూర్పుగోదావరి జిల్లా ప్రజలు, పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో ఎక్కడైతే రోడ్ల సమస్యలు ఉన్నాయో ఆ రోడ్ల సమస్యలు ప్రతి చోట కూడా వీడియోస్ ఫొటోస్ తీసి జనసేన పార్టీకి పంపించడం జరిగింది. అవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ గారు
సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మీరు రోడ్ల కార్యక్రమం రోడ్ల నిర్మాణం గానీ మీరు కొనసాగించలేని ఎడల అక్టోబర్ 2వ తారీఖున నేనే స్వయంగా వచ్చి శ్రమదానం చేసి మేమే రోడ్లు పూడ్చుకుంటాం జన సైనికులందరూ కలిసి రోడ్లు పూడ్చుకుంటాం అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో సెప్టెంబర్ 2-3 తారీఖుల నుంచి అక్టోబర్ వరకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణం అనేది ఎక్కడా కొనసాగించలేదు ఎక్కడా మొదలు పెట్టలేని పరిస్థితి మనం రాష్ట్ర ప్రజలందరూ చూసాం కానీ ఈరోజు అక్టోబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ధౌలేశ్వరం ఆనకట్టు పైన రోడ్ల నిర్మాణం అసలు పరిస్థితి బాగోకపోవడంపై అక్టోబర్ 2వ తారీఖున ఇక్కడికి వచ్చి శ్రమదానం చేయడానికి ఆయన సిద్ధపడ్డారు అదేవిధంగా వేరే చోట కూడా చేయడానికి సిద్ధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్న సంగతి తెలిసి అటావుటున నిన్న విద్యుత్ దీపాలు వెలిగించారు ఈరోజు అంటే ధౌలేశ్వరం ఆనకట్టు నుంచి ఆనకట్టు సారథన్ కాటేజ్ గారి బిచ్చి దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది ఆ 8 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్ని వీళ్ళు ఈ ఒక్క రోజులో ఒక్క నైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క నైట్లో హటావుట్న వేసేస్తుంది అంటే అక్కడక్కడ పూతరేక మీద సన్నగా నేతి పామినట్టు చక్కగా సిమెంట్లు పాముకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వస్తానని చెప్పడం జరిగిందో ఆయన వస్తున్నారని తెలిసి అర్ధరాత్రి కూడా హఠావుట్న మీరు కార్యక్రమాలు చేస్తున్నారు అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం వచ్చింది జనాల్లో ధైర్యం వచ్చింది దయచేసి గమనించండి ప్రజలందరూ కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ అందగా ఉంది ఈ పరిస్థితి ఇదే రోడ్ల నిర్మాణం పూర్తిగా కొనసాగించలేని ఎడల మరింత ఉద్రతం చేసి రోడ్ల నిర్మాణం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ యావత్ రోడ్ల నిర్మాణం జరిగే వరకు కూడా మనం పోరాడదాం జై జనసేన జై హుజూరాబాద్లో ప్రచారం హోరెత్తుతోంది. ఈ నెలాఖరున జరిగే పోలింగ్ కోసం అధికార విపక్షాల ఎత్తులకు పై ఎత్తులేస్తున్నాయి. ఈ క్రమంలో ఈటల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. కేసీఆర్ సంపాదించింది అంతా అక్రమ సంపాదనేనని, ఇక్కడ పెడుతున్న ఖర్చంతా దొడ్డదారిన జేబులో వేసుకున్నదేనని ఈటల విమర్శిస్తున్నారు. అందుకే ఓటు కోసం ప్రజలు ఎంత ఇచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం తనకే వేయాలని ప్రజలకు విజ్ఞాపన చేస్తున్నారు. దీంతో అధికార పక్షంలో కూడా ఆందోళన కనిపిస్తుందంటున్నారు స్థానికులు. కానుకుంట గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై గ్రామ రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. కలెక్టర్, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామ రైతులు నియంత్రిత వ్యవసాయ సాగు విధానానికి రైతులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపి తీర్మాన కాపీని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి తెలంగాణలో విద్యార్థి నిరుద్యోగ జంగ సేరన్ పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. 65 రోజుల పాటు ఈ ఆందోళనలు కొనసాగుతాయి. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించనుంది. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్న విషయం తెలిసిందే. ఆయనకు ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు ఘనస్వాగతం పలికారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ బాలాజీపేట సెంటర్కు వెళ్తున్నారు. హుకుంపేట, బాలాజీపేట రోడ్డు మీద శ్రమదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అభిమానులు అడుగడుగున నీరాజనం పడుతున్నారు. జనసేన కార్యకర్తలు అభిమానులకు పవన్ అభివాదం చేస్తూ కాన్వాయ్లో ముందుకు కదులుతున్నారు. శ్రమదానం తర్వాత బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. బాలాజీపేట పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని ఏఎస్పీ అంటున్నారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తలు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.